వర్షాలు వడగల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా నాలుగు జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. ఏపీ అసెంబ్లీలో కొత్త ఆంక్షలు పెట్టారు. ఆందోళనలు జరగకుండా, వెల్లోకి విపక్షాలు రాకుండా రెడ్ లైన్ వేశారు. రెడ్ లైన్ దాటి వెల్లోకి వస్తే 3 రోజుల సస్పెన్షన్ విధిస్తామని ప్రకటించారు స్పీకర్. ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, తెలంగాణ బీజేపీ ఉద్యమానికి సిద్దమైంది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ఈ నెల 25న మహాధర్నా చేపట్టనుంది. మంత్రి కేటీఆర్ను బర్త్రఫ్ చేయడంతో పాటు నిరుద్యోగులకు 100,000 పరిహారం ఇవ్వాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. కత్తి కంటే కలమే గొప్పదని పాత్రికేయులు, న్యాయ కోవిదులు బలంగా నమ్ముతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. ఢిల్లీలో రామ్నాథ్ గోయంకా అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లా, జర్నలిజం మధ్య ఉన్న సంబంధంపై మాట్లాడారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. RRR మూవీలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం లభించింది. ఆస్కార్ అవార్డు పొందిన తర్వాత నగరానికి వచ్చిన ఆయన్ను మంత్రి తలసాని మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హై అలర్ట్ నెలకొంది. దీంతో డోర్నగల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనలో 3 మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. విశాఖలో భవనం కూలిన ప్రాంతాన్ని జీవీఎంసీ కమిషనర్ రాంబాబు, మేయర్ కుమారి పరిశీలించారు. పాత భవనం కావడం వల్లే ప్రమాదం జరిగిందని, కాలమ్స్ లేకుండా బిల్డింగ్ నిర్మించినట్లు తెలిపారు. పేపర్ పల్ప్ బావిలో పడి 2 కార్మికులు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో జరిగింది. ఛత్తీస్గఢ్కు చెందిన కొందరు కార్మికులు లక్ష్మీపురం గ్రామంలోని ఎక్రే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. రోజులాగే విధులు నిర్వహిస్తూ ఉండగా పల్ప్ బావిలో పడి 2 మృతి చెందారు. కరీంనగర్లోని టవర్ సమీపంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి ఫైర్ సర్వీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. హన్మకొండ కాకతీయ కెనాల్లో 2 యువకులు గల్లంతయ్యారు. కొత్తపల్లికి చెందిన హర్షిత్, అన్వికి 2 అన్నదమ్ములు. నిన్న ఉగాది పండుగ కావడంతో ఈత కొట్టేందుకు 2 కాకతీయ కెనాల్లో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 2 గల్లంతయ్యారు. రాజ్యసభలో విపక్ష పార్టీల నేతలతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ కానున్నారు. పవార్ నివాసంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈవీఎంలపై ఉన్న అనుమానాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే రోడ్లోని శ్రీ చెట్టు మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 108 మంది మహిళలు ప్రత్యేక హారతులివ్వగా దీనిని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేశంలో మరోసారి కరోనా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాలు కూడా సంభవించడంతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ను కైవసం చేసుకోవడంతో స్వదేశంలో టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. గత 4 ఏళ్లలో భారత్ అన్ని ఫార్మాట్లలో వరుసగా 24 సిరీసులు విజయం సాధించింది. మరోవైపు రోహిత్ కెప్టెన్సీలో స్వదేశంలో తొలిసారి ఓటమి ఎదురైంది.